అనంతపురం జిల్లా రాయదుర్గ నియోజకవర్గం కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని, అందుకే ఎన్ఆర్సీ సిఏఏని వ్యతిరేకిస్తున్నారని అనంతపురం పార్లమెంట్ బీజేపీ అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు మండిపడ్డారు. మంగళవారం అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో ఎన్ఆర్సీ సిఏఏలకు మద్దతుగా జన జాగరణ సమితి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని శాంతినగర్ నుండి వినాయక సర్కిల్ మీదుగా ఆర్ఎన్బి అతిథి గృహం వరకు జాతీయ త్రివర్ణ పతాకాలతో జరిగిన ఈ ర్యాలీలో బీజేపీ, విహెచ్పి, ఆర్ఎస్ఎస్ తదితర హిందూ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ అనంతపురం పార్లమెంట్ అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు మాట్లాడుతూ, ముస్లింలను ఆందోళనకు గురిచేసి దేశంలో అశాంతిని సృష్టించేందుకు కాంగ్రెస్, కమ్యూనిస్టులు, కొన్ని ప్రాంతీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. సిఏఏ అంటే కేవలం 3 ఇస్లామిక్ దేశాల నుండి వచ్చిన మైనార్టీలకు పౌరసత్వం కల్పించేదనని వివరించారు. దేశవ్యాప్తంగా అలాంటి వారున్నది కేవలం 33,000 మంది అని ఆయన చెప్పారు. ఈరోజు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు, దాంతోపాటు కొన్ని ప్రాంతీయ పార్టీలు దేశ హితానికన్నా వాళ్ళ ఓట్ బ్యాంకే ముఖ్యము. ఇన్ని 60 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత 60 సంవత్సరాలుగా వాళ్ళు ఇన్ని రోజులు చేసినదంతా మొత్తం ఓట్ బ్యాంక్ రాజకీయం. ఈ సిఏఏ పైన దుష్ప్రచారము, అబద్ధాలు, అవాస్తవాలు ముస్లిం సమాజాల్లో లేనిపోయిన అన్ని క్రియేట్ చేసేసి ఈరోజు వీళ్ళు మరొక్కసారి దేశంలో అశాంతి కల్పించాలి, ముస్లిం సోదరుల్ని ఆందోళనకు గురి చేసి మరీ వాళ్ళు కన్సాలిడేట్ చేసి వాళ్ళు ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేసుకుని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ సిఏఏ అంటే కేవలము భారతదేశంలోకి వచ్చిన 3 ఇస్లామిక్ దేశాల నుంచి వచ్చిన మైనారిటీలకి పౌరసత్వం కల్పించేది. దేశం మొత్తం వాళ్ళు ఉండేది కేవలం 33,000 మంది. అదేవిధంగా వాళ్ళకి పౌరసత్వం ఇవ్వాలని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు, దేశంలో అన్ని రాజకీయ పార్టీలు గత 30-40 సంవత్సరాలుగా డిమాండ్ చేస్తుంది. అందరూ కోరుకున్న సమస్యల పరిష్కారం చూపితే ఈరోజు మరొక్కసారి ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారు. ఈ సమాజంలో ప్రతి ఇంటింటికి తీసుకెళ్తాం, ప్రతి గడపకి తీసుకెళ్తాం. సిఏఏ అంటే ఏంటి? ఏ ముస్లిం సోదరులకి ఏ ఇబ్బంది ఉండదు. భారతదేశంలో ఉండి భారతదేశ ఖ్యాతిని కాంక్షించే ఏ పౌరుడికి కూడా ఇబ్బంది ఉండదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయం 2 రాజకీయ పార్టీలు, కుటుంబ పార్టీలు, కుల పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, అవినీతి పార్టీలు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సుమారుగా 33,000 ఎకరాల సారవంతమైన భూమిని సేకరించారు. యాక్చువల్లీ ఆ రోజు అంత భూమి అవసరం లేదు. అదేవిధంగా కేంద్రం కూడా అటవీ ప్రాంతాన్ని ఒక 20,000 ఎకరాల భూమిని ఇచ్చినారు. 50,000 ఎకరాలను ఈరోజు చూసుకొని ఆయన ఆయాచితంగా చాలామందికి లబ్ధి చేకూర్చారు. మేము ముందు నుంచి చెప్తాం తప్పని. దాంతోపాటు ఫ్యాక్షనిస్ట్ సంస్కృతి నుంచి వచ్చిన ముఖ్యమంత్రి తనకి ఎవరు అడ్డం వచ్చినా తన్ని ఎలిమినేట్ చేయాలి. శాసనమండలి అడ్డం వస్తే శాసనమండలి ఎలిమినేట్ చేయాలి, ప్రతిపక్షం అడ్డం వస్తే ప్రతిపక్షం ఎలిమినేట్ చేయాలి. ఎవరు అడ్డం వచ్చినా వాళ్ళకి పుట్టుగత లేకుండా చేసి తన ముందుకు పోవాలా అనేది ఒక ఫ్యాక్షనిస్ట్ సంస్కృతి. కాబట్టి ఈరోజు సుమారుగా 10,000 కోట్లు పైచిలుకు ప్రజాధనాన్ని అక్కడ అమరావతిలో వెచ్చించారు. మంచో చెడ్డో ఆ రోజు నువ్వు కూడా అసెంబ్లీలో మద్దతు పలికావు. అమరావతి రాజధాని ఉండాలని చెప్పేసి వైసీపీ పార్టీ, అప్పుడు మా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ ఏకగ్రీవంగా తీర్మానం చేసిన తర్వాత ఈరోజు తనకి ఏమి ఇంక అవకాశం లేదు. అమరావతిలో ఇంక పిండుకునేకి ఏమి లేదు. కాబట్టి నాకు కూడా అవకాశం అధికారం ఇచ్చింది డబ్బు తీసుకునే కోసం. ఇప్పుడేంటి, తను అమరావతిలో పిండుకునేది ఏం లేదు, పిప్పి ఉంది. నేను మరి ఒక్కసారి వైజాగ్లో పోయేసి అక్కడ కూడా భూదందా చేసి తన వర్గీయులకు కానీ, తన పార్టీకి కానీ, తనకు కానీ, తన కుటుంబానికి కానీ ఆర్థిక లబ్ధి చేకూర్చే ప్రయత్నం అని చెప్పేసి మేము భావిస్తున్నాము.